అందరికీ నమస్కారం. మహిళా మేలుకో కదా, అందుకే మళ్ళొక్కసారి అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ అన్నటువంటి మాట ఎక్కడికి వినిపించాలి, ఎక్కడికి వినిపించాలి? తాడేపల్లి ప్యాలెస్ లో ముసుగేసి పడుకున్నటువంటి పిల్లికి వినిపించాలి. మళ్ళీ జై తెలుగుదేశం, మన గుర్తు, మన గుర్తు, మన ఎమ్మెల్యే నర్సీపట్నం అడ్డ, నర్సీపట్నం గడ్డ, అయ్యనాట, అయ్యనాట. అవునా కాదా? మహిళా మండలందరూ మరొక్కసారి నర్సీపట్నం గడ్డ, అయ్యనాట. ఇప్పుడు రమ్మనండి, ఎవరెవరు వస్తారో వైఎస్ఆర్పి, వైఎస్ఆర్సిపి నుంచి ఒక్కొక్కడు వచ్చి అయ్యయ్యో అయ్యన్న పాత్రుడు గారు ఇది చేసేసారు, అయ్యయ్యో అయ్యన్న పాత్రుడు గారు ఇది చేసేసారు, అమ్మో అయ్యో అని పెడబొబ్బలు పెట్టినటువంటి ఒక్కొక్కళ్ళకి కూడా ఇది అయ్యన్న పాత్రుడి గారు ఇది అని మరొక్కసారి చాటు చెప్తాం. మేలుకో మహిళ, ఎందుకు ఈ కార్యక్రమం ఒకసారి అందరం గుర్తు చేసుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోండి, లెక్క పెట్టుకోండి, రోజులు లెక్క పెడుతున్నాం మనం. 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక నికృష్టుడు ఆడవాళ్ళని అనుక్షణం హింసించుకుంటూ, ఆడవాళ్ళని అనుక్షణం కూడా ఎక్కడికక్కడ అవమానించేటువంటి ఒక దుష్ట నికృష్టుడు పాలిస్తున్నాడు, నేరస్తుడు పాలిస్తున్నాడు. చలో కేసులు వేస్తే వేసుకోండి, కానీ మళ్ళీ చెప్తున్నా, ఇవాటి రోజున ఈ దుష్ట పాలన నుంచి, ఈ రావణ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలి. కావాలి అంటే ఎన్డీఏ కూటమి అర్థ ఇక్కడ అధికారంలోకి రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మీ అందరికీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎలగబెడుతున్నాడు కదా, 5 సంవత్సరాల నుంచి మన్నెత్తిన భస్మాసుర హస్తం పెట్టి ఆ మహానుభావుడు నాక్క శల్లెమ్మలు, నాక్క శల్లెమ్మలు అని ఓ తెగనీలిగాడు. ఎక్కడికి పోతే అక్కడికి దగ్గర తీసుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు, అన్ని చేశాడు. ఏం చేశాడు తర్వాత, అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అన్యాయం చేశారు ఆడబిడ్డలకి, అమ్మో తెలుగుదేశం పార్టీ ఎంతో అన్యాయం చేసింది ఆడ చూస్తున్నాను. ఆయన ఏం చేశాడు? సో ఈ మహానుభావుడు
అంటే నేనంటే పర్సనల్ గా నిజంగా కూడా రాజకీయాల్లో ఒక్క మాట అన్నా ఎప్పుడన్నా మాట్లాడతారా, ఎవరినన్నా ఒక్క తప్పుడు పదజాలంతో ఎప్పుడన్నా మాట్లాడతారా ఈ మనిషి అని అనుకునేదాన్ని. అంత మృదు స్వభావి, ఎవరిని పల్లెత్తు మాట అనడు, కేవలం ఒక ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అదే ఉద్దేశంతో ముందరికెళ్తూ దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్రాన్ని కూడా ప్రగతి పదంలోకి ముందరికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మా రమేష్ అన్న గారిని కూడా ఖచ్చితంగా అందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది, అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీటింగ్ వచ్చాం, విన్నాం, అయిపోయింది. మే 13 కదా ఎన్నికలు, మే 13 ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే, అప్పుడు ఏదాంలే ఓటు అనుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఒకటే అలిగిపోయిన డ్రామా కోడ్ రికార్డ్ ఒకటి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నేను మీ బిడ్డని, నేను మీ బిడ్డని, నేను రాజు కూర్చున్నాడు, ఒక నియంత కూర్చున్నాడు, ఒక దుష్టుడు కూర్చున్నాడు, ఒక దుర్మార్గుడు కూర్చున్నాడు. అలాంటి దుర్మార్గుణ్ణి కూల్చాల్సినటువంటి అవసరం, ఆ రాజ్యాన్ని కూల్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా తగ్గద్దు, తగ్గదేలే. వచ్చిన ప్రతి ఒక్కడికి చెప్పండి, వైఎస్ఆర్సీబీ నుంచి ఎవరెవరైతే రేపొద్దున ఎన్నికల ప్రచారానికి వస్తే ఏం చేసావు, కాలర్ పట్టుకొని అడగాలి, ఏం చేసావు, నా నియోజకవర్గానికి ఏం చేసావు, నా పార్లమెంట్కి ఏం చేసావు అడగాల్సిందే. తగ్గేదలే, ఎవడడ్డొస్తాడో చూసుకుందాం. కానీ రేపొద్దున ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సిందే. రాష్ట్రంలో 160+ తో మనం వస్తున్నాం, కేంద్రంలో 400+ తో వస్తున్నాం. ఎవడు ఆపుతాడో ఆపుకోమని చెప్దాం, అంతేనా? ఒక్కసారి అందరూ తగ్గదలే, తగ్గదలే.
జై తెలుగుదేశం. ఒకసారి అందరూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి గర్వంగా గర్వంగా చేతులు పైకి పిడికిలి పైకి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, ఎంపీగా కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి చెవులు పిక్కడిల్లిపోవాలి, దిక్కులు పిక్కడిల్లిపోవాలి, పగిలిపోవాలి కర్ణ బేరులు. మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం.